స్వాగతం. సిపిఎస్ రద్దుకై పోస్ట్ కార్డు ఉద్యమం. రాయవరం మండలం వెంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నుండి జరుగుతున్న క్లస్టర్ సమావేశాలు సందర్భంగా విరామం సమయంలో స్థానిక విలేకరులు, ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులు సంఘాలకు ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీ నిలబెట్టుకోవాలని కోరారు. నేను వెంటూరు ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఆర్ ప్రధాన ఉపాధ్యాయుగా పనిచేస్తున్నాను. ఇటీవల కాలంలో మరి నూతనంగా ఏర్పడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడకముందు ఆయన పాదయాత్రలో ఇదే మండలం రాయవరం మండలంలోనే రెండు సమావేశాల్లో ఆయన సిపిఎస్ రద్దు చేస్తారనే హామీని ప్రకటించడం జరిగింది. పవర్లోకి వచ్చిన వెంటనే ఒక నెల లోపులో సిపిఎస్ మీద సరైన నిర్ణయం తీసుకుని మీకు న్యాయం చేస్తానన్నారు. అలాగే మీకు ఇంతవరకు ఉన్న డిఏలు ఎవరు మీకు కూడా తెలియకుండా వెంటనే ఎప్పటికప్పుడు ఇచ్చే ఏర్పాట్లు చేస్తాను, మీరు కోరుకున్న విధంగా మీకు తెలియకుండా మీరు అనుకున్న విధంగా మీకు పిఆర్సీ అమలు చేస్తారనేటువంటి హామీలు ఇచ్చారు. మరి ఆయన నవరత్నాల్లో ఇవి పెట్టకపోయినప్పటికీ ఆయన మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలన్నీ కూడా వరుస క్రమంలో చేసుకుంటూ వస్తున్నారు. వాటన్నింటినీ అమలుపరచడంలో మేము కూడా ఆయనకి వెన్నుదన్నుగా ఉద్యోగులుగా మా సహాయ సహకారాలు మేము అందిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ ఆయన ఈ 9 నెలల కాలంలో ఆయన మేనిఫెస్టో ఇంచుమించుగా పూర్తి చేసే పరిస్థితి వచ్చినప్పటికీ ఆయన మాకిచ్చిన హామీల్లో మటుకు ఒకటి కూడా ఇంతవరకు దాన్ని టేకప్ చేయనటువంటి విషయం మాకు కొంచెం మానసికంగా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. మేము చాలా ఆందోళనకు గురవుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనవ తిప్పని మాట తప్పని రాజన్న తనయుడిగా ఆయన ఖచ్చితంగా ఈ అన్న మాకు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే స్పందించి రాబోయేటువంటి ఈ మంత్రివర్గ సమావేశంలోనే తగు నిర్ణయాలు ఉద్యోగులకు ఫేవర్గా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ఆశతో ఎదురుచూస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రాథమికంగా మొట్టమొదటి దశలో భాగంగా ఈ క్యాంపెయిన్ కార్డు క్యాంపెయిన్ అనేది ప్రారంభించడం జరిగింది. మార్చి నెలలో 3వ తారీఖు నుండి జిల్లా స్థాయిలోనూ, ఆ తర్వాత ఇదే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నాం. మరి అటువంటి స్థాయిలో మమ్మల్ని తీసుకెళ్లకుండా ముందుగానే తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని, మమ్మల్ని అందరినీ కూడా తన బిడ్డలాగే చూస్తారని చెప్పేసి మేము నమ్ముతూ వారికి మీ ద్వారా విజ్ఞాపన చేస్తాం. నా పేరు మేడపల్లి నాన్రెడ్డి. మార్చోడు నెంబర్ 1లో పిఎస్హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మరి మన ప్రభుత్వం వచ్చేస్తే మీ సమస్యలు ఏమి లేకుండా చేస్తాను, ముఖ్యంగా సిపిఎస్ రద్దు అనేది వారం రోజుల్లో చేర్చి చూపిస్తాను అని చెప్పడం జరిగింది. మరి వారం రోజులు చూసాం, నెలలు చూసాం, 4 నెలలు చూసాం, 5 నెలలు చూసాం, 9వ మాసం వచ్చేసింది కానీ ఆ సిపిఎస్ రద్దు విధానం మీద ఏ నిర్ణయం తీసుకోలేదు. దాని మీద ప్రభుత్వ ఉద్యోగులు చాలా మరి అసంతృప్తిగా ఉన్నారు. మరి 4 డిఏలు పేరుకుపోయినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. ఇంతవరకు 1, 2, 3 డిఏలే తప్ప ఇది 4వ డిఏ కూడా ఉంది. మరి మంత్రివర్గ సమావేశంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగుల డిఏల మీద ఆయన స్పందన ఏమీ లేదు. అలాగే మరి పిఆర్సీ అమలు ఇప్పటికే జరగాలి, కానీ అది కూడా ఇంతవరకు కమిటీ వేస్తున్నారు, ఆ కమిటీని మళ్ళీ వాయిదా వేసుకుంటూ పోతున్నారు తప్ప పిఆర్సీ అమలు గురించి కూడా ప్రస్తావన లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మన ప్రభుత్వం వచ్చాక రామరాజ్యం చూస్తారు, మీరు ఏమి అడగొద్దు, అన్నీ నేనే ఇస్తానన్న ఆయన మరి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చాలా చిన్న చూపుతూ ఉంటున్నారు. మరి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా ఉంటుంది. మేము ప్రభుత్వానికి మరి ఉద్యోగస్తులుగా మద్దతు ఇస్తూ ముందుకు సాగిస్తున్నాం. మేము కూడా ప్రభుత్వానికి ఒక పిల్లలాంటి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు, కానీ మరి ఆయన ఆ విషయాన్ని విస్మరించి మరి కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు తప్ప ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టలేదు. అంచేతే మా నిరసన తెలియజేస్తూ ఈవేళ గ్రౌండ్లో నుంచి ప్రతి టీచర్ కూడా కార్డు క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇందులో ఏమీ లేవు, మాకు బకాసుడి యొక్క కోరికలు ఏమీ లేవు. మినిమం ఆయన చేస్తానే సిపిఎస్ రద్దు, 4 డిఏలో కనీసం 2 డిఏలు ఇచ్చినా సంతృప్తి పడే టీచర్స్ మేము.
ప్రభుత్వోద్యోగులందరూ కూడా అలాగే పిఆర్సీ అమలు చేయమని. ఇప్పటికే లేట్ అయిపోయింది, దాన్ని ఇంకా లేట్ చేయకుండా ఈ మూడు అంశాలను ఇక్కడే మేము అడగకుండానే ఆయన పాదయాత్రలో స్పందించి నేను చేస్తాన్నారు, దాన్ని మాత్రం ఆయన అమలు చేయటం లేదు. కాబట్టి గ్రౌండ్ నుంచి ప్రతి టీచరు కూడా మేము కార్డు క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ కార్డు క్యాంపెయిన్ సందర్భంగా ఆయన స్పందించి వెంటనే కార్డు క్యాంపెయిన్ చేస్తున్నాం కాబట్టి వెంటనే ఆయన స్పందించి మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములే అని ఆయన అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీటిని అమలు చేసి తీరాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.